హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం. మూలలు ఎక్కడ చూడాలి? చాలామందికి నేను ఏవైతే ఇన్ఫర్మేషన్స్ చెప్తానో, ఈశాన్యమైనా వాయువ్యమైనా ఆగ్నేయమైనా లేదంటే నైరుతి అయినా తూర్పు పడమర ఉత్తర దక్షిణాలకు సంబంధించి ఈ మూలలు ఎక్కడ చూడాలనేది చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. సో ఈ డౌట్లో ఈరోజు ఒక క్లారిఫికేషన్ నేను ఇస్తాను. మనము ఒక ఇంటికి సంబంధించిన పొడవు వెడల్పు నిర్ణయం తీసుకున్న తర్వాత దీనిని వాస్తు పురుష మండలి బేస్ మీద దీనికి టోటల్ ద్వారాలు ఎక్కడ రావాలి, గోడలు ఎక్కడ రావాలి, ఇవన్నీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది మాత్రమే శక్తివంతమైన ఒక హౌస్ స్ట్రక్చర్ అవుతుంది. దీనినే మనం వాస్తు పురుష మండలి అంటాం. ఈ వాస్తు పురుష మండలిలో గనక మీరు 100% ఎనీ మోడిఫికేషన్ చెయ్యాలి, ఏదైనా మీకు సమాచారం తెలియాలి అంటే అది ఎక్కడ చూడాలి అంటే, ఇప్పుడు ఈశాన్యం చూడాలి వాయువ్యం చూడాలి అన్నప్పుడు 100% అది ఈ నాలుగు గోడలకు సంబంధించిన లోపల భాగాలు మాత్రమే చూడాలి. స్లాబ్ ఇక్కడ వరకు పెంచాం సార్, ఇప్పుడు మేము డోర్ అనేది ఈ స్లాబ్కి చూసి పెట్టాలా ఇంటికి చూసి పెట్టాలా? స్లాబ్ ఇంతవరకు ఉందండి, అప్పుడు సెంటర్ చూస్తే ఇడికి వస్తుంది, ఇడ పెడతారా మీరు? మీ నాలుగు గోడలు ఎక్కడున్నాయి, నాలుగు గోడల బ్లాక్ ఎక్కడుంది, ఒక క్యూబికల్ స్పేస్ ఎక్కడుంది, స్లాబులు బయట మెట్లు ఇవన్నీ మీకు కౌంట్ ఉండవు, అది మీరు మైండ్లో పెట్టుకోండి. 100% నియమం ప్రకారం ఈ నాలుగు గోడల లోపలి భాగం మాత్రమే వాస్తు పురుష మండలి. ఈ వాస్తు పురుష మండలి ఎక్కడైతే ఇది ఉంటుందో ఈ వాస్తు పురుష మండలికి మాత్రమే మీరు ద్వారస్థానాలు పెట్టాలన్నా, దీనికి ఆపోజిట్ గేట్ పెట్టాలన్నా, లేదంటే డిగ్రీస్ ప్రకారం పెట్టాలన్నా, లేదు మనము సంపు పెట్టాలన్నా, బోర్ వేయాలన్నా, కిచెను బెడ్రూమ్ ఇవన్నీ వాస్తు పురుష మండలి మీదనే ఆధారపడి ఉంటాయి. సో మూలలు, ప్రధానమైన మూలలు ఇవ్వండి, ఇంటి యొక్క స్థలానికి సంబంధించిన మూలలు ఇవి, స్లాబ్కి సంబంధించిన మూలలు ఇవి. ఇల్లు అని అన్నామంటే 100% ఈ మూలల లోపలి భాగం ఏదైతే ఉంటుందో కార్పెట్ ఏరియా, ఈ కార్పెట్ ఏరియా మాత్రమే మీ వాస్తు పురుష మండలి, ఇది మీరు మైండ్లో పెట్టేసుకోండి. ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.